ఫ్రెండ్స్ ఈరోజు మనం బంగాళదుంపతో బజ్జీలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మీడియం సైజులో ఉన్న నాలుగు బంగాళదుంపలు తీసుకుని బాగా కడిగి ఉంచుకోండి వాటిని పైన చెక్కు తీసి సన్నగా స్లైస్లుగా కట్ చేసుకోండి అంటే మరీ సన్నగా కాదు కొంచెం థిక్నెస్ ఉంటేనే మనం బజ్జీ తినేటప్పుడు లోపల బంగాళదుంప కూడా మనకి టేస్ట్ తెలుస్తుందన్నమాట ఈ స్లైసెస్ని రంగు మారకుండా ఉండాలంటే వాటర్లో వేసి ఉంచుకోండి ఇప్పుడు బజ్జీలకి పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం మూడు కప్పుల శనగపిండికి ఒక కప్పు వరిపిండి తీసుకోవాలి అయితే బజ్జీలు కరకరలాడాలి అంటే వరిపిండి ఎక్కువ తీసుకోవాలి అలా వద్దు మాకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే వరిపిండి తగ్గించి తీసుకోండి ఈ పిండిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్టు టేస్ట్ చూసుకుంటూ కలుపుకోవచ్చు ఒక చిటికెడు బేకింగ్ సోడా కూడా కలపాలి ఈ మిశ్రమానికి ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కానీ అప్పుడే ఫ్రెష్గా తయారు చేసిన పచ్చిమిరపకాయల పేస్ట్ కానీ కలపాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో నీరు పోసి గరిట జారుగా ఈ వీడియోలో కనిపిస్తుంది చూసారా ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ని ఈ బజ్జీల పిండిలో ముంచి బాగా కాగిన నూనెలో వేసి రెండు వైపులా వేయించాలి వేడివేడి ఆలు బజ్జీలు రెడీ వీటిని టొమాటో సాస్తోను అల్లం చట్నీతోను లేదా అలాగే ఒట్టిగాను తినచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్